अंदर की नमस्कार सैलैंट उ इपड़ लक्ष्मी गार वाली आ सैड कुर्ची लेनि लेकिन बैक अंत मीडिया नायक ओके सीट इच्छा वारी सीट इवेंड लास्ट उमा एवी अना एक्स मिनिस्टर उठे इंको कुर्ची अड़ अंदर मीडिया फ्रंट अंत ओके लक्ष्मी गार पकन वे कुर्ची नर्सपेद आवड़को कुर्ची अकड़ ओके विल स्टार्ट अंदर साइलेंस गंत इबंधी मेरे मरी उत्साह अरपल प्रॉब्लम वस्तु दयचे अंदर सहक प्लीज पद निमशाल कुंडे लास्ट प्लेस अल्लें कनपड़ी ఈ సైడ్ ఉండే వాళ్ళు ఆ సైడ్ కొంచెం వెనక్కి వెళ్ళండి తోపడి లేకుండా వెళ్ళనమ్మా ఇది ముఖ్యమైన సబ్జెక్ట్ కాబట్టి అర్థం చేసుకోవాలి అందరూ వెళ్ళాలి నిలబడుకున్న వాళ్ళందరూ ప్లీజ్ గో బ్యాక్ సైడ్ కొంచెం వెనక్కి వెళ్ళండి వెనక్కిమా వినాలి మీ అందరికి అభిమానం ఉంది వెళ్ళండి మీరు కూడా వెళ్ళండి చెప్పి నేను రా మీరు ఫీల్డ్ లో యాక్టివ్ గా ఉండండియా పొట్టు సరిగా లేదు ప్రోమన్ చెప్పమా పొట్టు సరిగా లేదు చేసాను పోయింది ఆర్గనైజేషన్ లో పాసులు ఏమన్నా పాసులు ఇవ్వలేకపోయారు మీకున్న వాళ్ళకు ఓకే अंदर की नमस्कार अति मुख्यमंत्री सब्जेक्ट नीन राष्ट्र 13 जिल तिगत इधरूस आलोचि नीर अने प्राणाधार नीति वाल अभिवृद्धि जीवनोपाधि वस्तु ప్రత్యేకంగా రాయలసీమ నీళ్లు లేకుండా రాయలసీమ రాళ్ళసీమగా మారిపోయి ఎడారిగా మారిపోతుందని ఎన్నో ఆందోళన చేశారు అయితే ఈ ఆందోళనని కూడా ఎన్నో సంవత్సరాలుగా పట్టించుకోకపోయినా మొట్టమొదటిసారిగా ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత రాయలసీమ దశ దిశ తిరగ రాశారు అయితే ఈ 5 సంవత్సరాలు ఈ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం నేను పేరు కూడా మీరు చూస్తే సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధభేరి నేను సాగునీటి ప్రాజెక్టుల పై విధ్వంసంపై యుద్ధభేరి చేస్తే మా మీద రణభేరి డిక్లేర్ చేసి మేము రాయలసీమలో నీళ్లు వారించాలంటే మా రక్తాన్ని రాయలసీమలో భరించే పరిస్థితికి వచ్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ 4 రోజుల్లో ప్రజల్లో ఉత్సాహం చూశారు
కార్యకర్తల తిరుగుబాటు చూశాను, ప్రజా తిరుగుబాటు చూశాను. ప్రజల సహకారం లేకపోతే తిరుగుబాటు రాదు. ఆ తిరుగుబాటు ప్రజల్లో వచ్చిందంటే మీ యొక్క దౌర్జన్యాలు పరాకాష్ఠకెళ్ళాయి, మీ పాపాలు పండాయి. మీరు ఎన్ని చేసినా రాబోయే రోజుల్లో ఈ ప్రాంతంలో మీరు మనుగడ సాధించలేరు. ఇంకా ఎక్కువ చేస్తే ఇంకా తీవ్రంగా ప్రజలు ప్రతిఘటించే పరిస్థితి వస్తుంది, ఎదురు తిరిగే పరిస్థితి వస్తుంది. ఈ విషయం వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. దేనికైనా హద్దులుంటాయి, ఓపిక ఉంటుంది. ఒక పరాకాష్ఠకి వెళ్ళినప్పుడు ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రజలే తిరుగుబాటు చేసే పరిస్థితి వస్తుంది. ఆ తిరుగుబాటు ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉంది. ఈరోజు నేను ఇక్కడుండే పోలీస్ ఆఫీసర్లు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ఈ యొక్క దౌర్జన్య కాండలో మీరు సమిధులు కావద్దండి. పోలీసులతో మాకేమి ఇబ్బంది లేదు. నేను 14 ఏళ్ళు సీఎంగా ఉన్నా, తెలుగుదేశం పార్టీ 22 సంవత్సరాలు ఉంది. కానీ కొంతమంది రాజకీయ నాయకుల్లో వాళ్ళ చేతుల్లో మీరు పావులయ్యి అనవసరంగా ప్రజాస్వామ్యాన్ని అపహాసం చేయొద్దండి. పోలీసు వ్యవస్థకి అనవసరం చెడ్డ పేరు తేవద్దండి. పోలీస్ స్టాఫ్ను కోరుతున్నా, మీ భాషలు ఆలోచన పడవచ్చు, మీరు పడద్దండి. ఈ విషయం గుర్తుపెట్టుకోవాల్సిందిగా నా యొక్క ప్రయత్నం, నా సంకల్పం. ఎవ్వరు కూడా చెరిపివేయలేరు, ఎందుకంటే ఆ దృఢ సంకల్పంతో ముందుకు పోయాను కాబట్టి. 45 ఏళ్ళుగా నేను ఏదనుకున్నానో అది చేసుకుంటూ వెళ్తున్నాను తప్ప ఎప్పుడు వెనుతిరిగి చూడలేదు. ఆ విషయం వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మీడియా ఉన్నారు, ఇక్కడే పుట్టా, ఇక్కడే పెరిగా, ఇక్కడే తిరిగా, ఇక్కడే రాజకీయం చేశా, మళ్ళీ ఇక్కడే వచ్చి ప్రజెంటేషన్ చేస్తున్నానంటే మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. నిన్నే ఎక్కడా చేయనటువంటి దాడి నా మీద ఈ జిల్లాలో జరిగిందంటే ఎంత వాళ్ళల్లో ఫ్రస్ట్రేషన్ పెరిగింది, లేకపోతే వాళ్ళు ఏమనుకుంటున్నారో నాకైతే అర్థం కావడం లేదు. ఏదేమైనా ప్రజలే ఇవన్నీ అర్థం చేసుకోవాల్సి కోరుతూ ఇక్కడ నేను చేసే ప్రజెంటేషన్ మీరు చూస్తే ఈ 5 సంవత్సరాలు రాష్ట్రానికి తీరని ద్రోహం చేశారు, అన్యాయం చేశారు. ఆ అన్యాయాన్ని పైన ప్రజా చైతన్యాన్ని తేవడం రాజకీయ పార్టీగా ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మా బాధ్యతగా భావించి నేను ఇది నందికొట్కూరులో ప్రారంభించాను. శ్రీశైలం ప్రాజెక్టుల దగ్గర నుంచి పాతపట్నం వెళుతున్నాను, వంశధార వరకు సాగునీటి పైన ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి రాబోయే రోజుల్లో ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచి అవి సాధించుకోవడానికి ఏం చేయాలో చేయడం కోసమే నా ప్రయత్నం. ఈరోజు ఇది ఒక కాంప్రహెన్సివ్ పిక్చర్. నేను సీఎంగా ఉన్నప్పుడు నేనే తయారు చేశాను. ఇది నా కళ, ఇది నా సంకల్పం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంకొకర్ర ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 5 నదులున్నాయి. మొదటిది వంశధార, నాగావళి, గోదావరి, కృష్ణ, తర్వాత పెన్న. ఈ 5 నదులు ప్రధానమైన నదులు. ఇవి కాకుండా 69 నదులు ఉపనదులు కానీ చిన్న చిన్న నదులు 69 నదులు ఉన్నాయి. ఈరోజు మనం ఒకసారి పిక్చర్ చూస్తే ఈ 5 నదులు అనుసంధానం చేయగలిగితే ఈ రాష్ట్రానికి నీటి కొరత లేదు. పెన్న ఎప్పుడో ఎండిపోయింది, అందుకే రాయలసీమ రాళ్ళసీమగా తయారైంది. రెండోది కృష్ణ. ఇక్కడ మీరు చూస్తే శ్రీశైలం, జూరాల, ఇప్పుడు తెలంగాణ శ్రీశైలం నుంచి నీళ్ళు వస్తాయి మనకు. ఇక్కడి నుంచి మొత్తం వచ్చినప్పుడు నేను అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
శ్రీశైలం కొంటే ముందు నీళ్ళు వచ్చేది కృష్ణ ఆల్మట్టి నుంచి వస్తుంది, అదే మరిగా తుంగభద్ర నుంచి వస్తుంది, ఆ రెండు నదుల నుంచి కూడా. అయితే ఈరోజు తుంగభద్ర పైన ప్రాజెక్టులు కడుతున్నారు, ఆల్మట్టి పైన ప్రాజెక్టులు కడుతున్నారు. ఈ ప్రభుత్వం దాన్ని నివారించలేకపోయింది, అది ఒక సమస్య. దీని తర్వాత మీరు చూస్తే గోదావరి, ఈ గోదావరి గోదావరి పుష్కలంగా నీళ్లున్నాయి. ప్రతి సంవత్సరం 2000 TMC నీళ్లు సముద్రంలోకి పోతాయి. ఆ నీళ్లు కానీ కరెక్ట్గా వాడుకుంటే మొత్తం ఉపయోగపడతాయి. దీనిపైన ఇక్కడి నుంచి నేరుగా బయలుదేరి ఏదైతే పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ ద్వారా నేరుగా మనం నాగావళి తర్వాత వంశధార వరకు పోతుంది. ఇక్కడ మొట్టమొదటిసారి స్టార్ట్ అయ్యేది లెఫ్ట్ మెయిన్ కెనాల్. అక్కడి నుంచి పైకి పోయే కొంత ఉత్తరాంధ్ర సుజల స్రవంతి వస్తుంది, దీనివల్ల మొత్తం కవర్ అయ్యే పరిస్థితి వస్తుంది. ఇక్కడికి వచ్చినప్పుడు హీరామ బ్యారేజ్ వర్క్ పూర్తయింది. వంశధార నుంచి హీరా వరకు నీళ్లు వస్తాయి, హీరా నుంచి నాగావళి కలుస్తుంది, నాగావళి తోటపల్లి ఇవన్నీ కలుస్తాయి. అక్కడి నుంచి తోటపల్లి నుంచి కానీ కవర్ చేసుకుంటూ వస్తే మళ్ళీ పోలవరం వస్తుంది. నాగావళి వంశధార అనుసంధానం నేనే ప్రారంభించాను, చిన్న లింకులు పెట్టారు కావాలని చేయలేదు. అది అయితే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పూర్తయితే గోదావరి నుంచి వంశధార వరకు పూర్తవుతుంది. వంశధార దగ్గర నుంచి మీరు ఇంకో పక్కన చూస్తే ఏదైతే బారువా ఒక రివర్ ఉంది, అది ఇచ్చాపురం, అక్కడికి కూడా నీళ్లు తీసిపోయే అవకాశం ఉంది. ఇక్కడికి వచ్చినప్పుడు గోదావరిలో పోలవరం. ఈ పోలవరంలో ఇప్పుడు మీరు చూస్తే పట్టిసీమ మనం పూర్తి చేశాం, 120 TMC నీళ్లు వాడుతున్నాం. ఒకప్పుడు పట్టిసీమకు నీళ్లు రావాలంటే శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్కి వెళ్ళి ఆ నీళ్లు పట్టిసీమకి వెళ్ళాలి, అది ఫస్ట్ రైట్. అది ఎప్పటి నుంచో చరిత్రలో ఉండేది. నేను ఏదైతే పట్టిసీమ కట్టి కృష్ణా నీళ్లు కాకుండా గోదావరి నీళ్లు పట్టిసీమకిచ్చి ఇది కృష్ణా డెల్టాకి ఇచ్చి ఆ నీళ్లు శ్రీశైలంలో పొదుపు చేసి 120 TMC నీళ్లు రాయలసీమకి ఇస్తున్నాను. ఈరోజు అన్ని రిజర్వాయర్లకు వచ్చే నీళ్లు మీరు ఒకసారి ఆలోచిస్తే మనం వాడిన కృష్ణా డెల్టాకు వాడిన నీళ్లు మిగలబెట్టి ఇక్కడ ఇచ్చాం. ఇక్కడికి వచ్చినప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇది మళ్ళా నేను పురుషోత్తపట్నం అయితే పోతపాలెం కోట తీసుకొచ్చాను. ఇక్కడ పట్టిసీమ, ఇది పట్టిసీమ నుంచి రైట్ మెయిన్ కెనాల్, ఇక్కడి నుంచి వచ్చి ప్రకాశం బ్యారేజ్. ఇక్కడికి మనం వచ్చినప్పుడు నా ప్రయత్నం అంతా మొట్టమొదటిసారిగా కృష్ణా డెల్టా కానీ నాగార్జునసాగర్ రైట్ మెనాల్లో కెనాల్లో వాడే వాటర్ని అక్కడ పొదుపు చేసుకోవడం, ఆ నీళ్లు శ్రీశైలంలో పెట్టి రాయలసీమకివ్వడం. నేనున్నప్పుడే ఈ నాగార్జునసాగర్ కుడి కాలువ, నేను పట్టిసీమతో సమానంగా పురుషోత్తపట్నం అని ఇంకో వైకుంఠపురం అని ఇంకొక రిజర్వాయర్ కట్టి గోదావరి నీళ్లు తీసుకొచ్చి ఇక్కడ వైకుంఠపురంలో పెట్టి వైకుంఠపురం నుంచి నేరుగా రైట్ మెయిన్ కెనాల్కి ఇస్తాం 130 TMC నీళ్లు. అది ఒక 130 TMC నీళ్ళు అవుతాయి. ఇప్పటికే 120 TMC నీళ్లు పట్టిసీమ ద్వారా వాడుతున్నాం, రెండు కలిపితే 250 TMC నీళ్లు, ఇంకొక 30 TMC నీళ్లు. ఏదైతే నాగార్జునసాగర్ లెఫ్ట్ మెయిన్ కెనాల్ నల్గొండ ఖమ్మం పోయి తిరువూరు మైలవరం నందిగామ అదే మరి నూజివిడి నీళ్ళు వస్తాయి.
అది ఒక ముక్క టీఎంసీ నీళ్లు సేవ్ చేయడానికి చింతల పొడి ఎత్తి పోదులు తీసుకొచ్చారు గోదావరి నీళ్లు. అది కానీ పూర్తయిపోతే 280 టీఎంసీ నీళ్లు స్ట్రైట్ అవే శ్రీశైలంలో పొదుపు చేసుకుని రాయలసీమకు నీళ్లు ఇచ్చే అవకాశం వస్తుంది. ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే ఇక్కడి నుంచి ఏదైతే నేను చెప్పానో కుడి కాలువ నక్రే కాలువ నక్రే కాలువ వరకు ఒక ప్రాజెక్టు తీసుకొని దీన్ని కనెక్ట్ చేయాలని పెట్టాం. భవిష్యత్తులో ఇక్కడి నుంచి నాగార్జున సాగర్ నుంచి ఒక్క ఈ యొక్క అడవి ఉంది ఇక్కడ మంది ఏది నల్లమలై ఫారెస్ట్ ఆ నల్లమలై ఫారెస్ట్ కట్ చేస్తే వెలుగోడు బ్యాలెన్స్ రిజర్వాయర్కి నీళ్లు తేవచ్చు. గోదావరి నీళ్లు ఏదైతే వెలుగోడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్కి వస్తే పక్కనే పనక చర్ల ఇక్కడ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్కి వస్తే పక్కనే బనక చర్ల ఇక్కడ బనక చర్ల. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇక్కడి నుంచి తీసుకొని తెలుగు గంగకు నీళ్లు వేయాలన్నప్పుడు అందరూ పైపులు వేస్తామన్నారు కానీ ఎన్టీఆర్ ఒకటే చెప్పాడు పైపులు కాదు రాయలసీమకు నీళ్లు ఇచ్చిన తర్వాతనే చెన్నైకి నీళ్లు తీసుకుపోవాలి తప్ప రాయలసీమకి ఇవ్వకుండా చేసుకోవడానికి వీలు లేదని చెప్పి ఆ ప్రాజెక్ట్ ప్రారంభించారు. అది మొదలు ఇక్కడి నుంచి నేను చూస్తే ఎస్ఆర్పిసికి వస్తాయి ఇక్కడి నుంచి SR1 SR2 టీజీపీ ఇక్కడి నుంచి బ్రహ్మసాగర్ సోమశిల సోమశిల నుంచి కందలేరు కందలేరు నుంచి మనకు వచ్చే సత్యవేడికి కాళహస్తికి వెంకటగిరికి ఆ నీళ్లే వస్తాయి. రెండో కెనాల్ ఇది అంద్రినీవా ఎన్టీఆర్ ప్రారంభించింది. ఈ అంద్రినీవా కిందికి వచ్చి మళ్ళీ ఇక్కడి నుంచి నేరుగా జీడిపల్లికి వస్తాయి. జీడిపల్లికి వచ్చినప్పుడు ఈ పక్క పెన్న అహోబిల బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ మిడ్ పెన్నార్ అదే మరి చిత్రావతి గండికోట ఇక్కడి దాకా వెళ్తుంది. దాని కింద మీరు చూస్తే నేరుగా ఇంకొక పాయింట్ నేరుగా తీసుకొచ్చినప్పుడు గొల్లపల్లి రిజర్వాయరు తర్వాత పొంగునూరు బ్రాంచ్ కెనాల్ అదే మరి కుప్పం బ్రాంచ్ కెనాల్ ఇక్కడి నుంచి శ్రీనివాసపురం ఇక్కడి నుంచి అడవిపల్లి నేవ ఇక్కడ ఏదో ఉంది బాయిల్పాడు అక్కడికి నీళ్లు వెళ్తాయి. అంటే ఇప్పుడు ఈ కెనాల్ చాలా కీలకం మనకు. ఇక్కడి నుంచి మారాల దగ్గర నుంచి పొంగునూరు బ్రాంచ్ కెనాల్ స్టార్ట్ అవుతుంది. పొంగునూరు బ్రాంచ్ కెనాల్ నుంచి చెర్లోపల్లి దగ్గర కుప్పానికి వెళుతుంది. ఇంకా ముందుకు వస్తే శ్రీనివాసపురం వస్తుంది. మదనపల్లి అన్ని క్రాస్ చేసుకొని తంబళ్ళపల్లి అన్ని క్రాస్ అవుతాయి. ఆ తర్వాత అడవిపల్లికి వస్తుంది పీలేరు దగ్గర. అడవిపల్లికి వచ్చిన తర్వాత ఒకటి వాయిల్పాడుకి వెళ్తుంది ఒకటి నేవ పూతలపట్టు చిత్తూరు వరకు నీళ్ళు వస్తాయి. ఈ పనులన్నీ నేను రాత్రి మగుళ్ళు పనిచేశా మీరందరికి గుర్తుంటుంది. మదనపల్లిలో కాలువ దగ్గరనే పడుకున్నాయ చీఫ్ మినిస్టర్గా శ్రద్ధ పెట్టాలని. అవుకు దగ్గర పడుకున్నాం తోటపల్లి దగ్గర పడుకున్నాం ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్ ఉన్న ప్రాజెక్టులన్నీ పరిగెత్తిచ్చా కడాన నీళ్లు ఇక్కడికి దాకా తీసుకొచ్చాను. కుప్పం దగ్గరికంటే గుడిపల్లికి వచ్చాయి. మదనపల్లి పూర్తి చేసుకొని పొంగునూరు పూర్తి చేసుకొని ఇక్కడి దాకా వచ్చాయి. ఇక్కడ ఈ పనంతా కూడా ఎంత కష్టపడి పనిచేసినా ఈ శ్రీనివాసపురం ఇవన్నీ కాకుండా కొంత డిలే అయింది. కడాన పుష్ చేసాం కానీ వీలు కాలేకపోయింది. ఈరోజు 5వ సంవత్సరం ఈ ప్రభుత్వం వచ్చి ఎందుకు ఈ నీళ్లు తేలేకపోయారు? ఆ రోజు నేను గొల్లపల్లి రిజర్వాయర్ పూర్తి చేశాం కాలువలు పూర్తి చేశాం
పొంగునూరు బ్రాంచ్ కనాలు పూర్తి చేసుకున్నాం, చెరులోపల్లయింది, శ్రీనివాసపురం కడి ఇంతవరకు వచ్చాం. ఇవన్నీ పూర్తి చేసి నీళ్లు ఇస్తే 90% అయిపోయిన పనులు 10% పూర్తి చేయకుండా ఈరోజు నా దారిలో వస్తే నా పైన ఎదురుదాడి చేసే పరిస్థితికి వచ్చారు. ఇక్కడ ఇంకొక సమస్య ఏంటంటే, ఇక్కడి నుంచి మీరు ఒకసారి చూస్తే ఏదైతే నిప్పులవాగు గండికోట, ఇప్పుడు ఈ కాలవలు ఏది పూర్తి చేయలేదు. పూర్తి చేయకుండా ఈ పెద్ద మనిషి మంత్రి, ఈ మంత్రి ఇక్కడి నుంచి ప్యారలల్ కెనాల్ దోతున్నాడు. ఇక్కడికి గాలేరు నగర్ నుంచి అందరిని ఒక కలుపుతాడంట. ఎంతది? 5,300 కోట్లు. ఎవరి డబ్బులు ఇది? ఎందుకు అవసరం? నేను నిన్న పోయి చూపించాను. రైతులు చెప్పారు, మా దగ్గరకు వచ్చారు, పొలాల్లో మేము తీసేసుకుంటాం, మీరు ఇవ్వకపోతే మీకు డబ్బులు కూడా రావు అని బెదిరించి వాళ్ళని భయభ్రాంతులు చేసి కొన్ని పైపులు వేశారు. ఒక ఊర్లో అడ్డం తిరిగారు, అక్కడి నుంచి పన్నీళ్ళు పేశారు. 600 కోట్ల రూపాయలు డ్రా చేశారు ఈ వర్క్ మీద. ఆ 600 కోట్లు పెట్టుంటే ఇవన్నీ అయిపోయేటి కదా. నేను అడుగుతున్నా నీ దోపిడీ, నేను అడుగుతున్నా, నేను పిక్చర్తో చూపిస్తున్నా, జీవోలతో సహా చూపిస్తున్నా, అది పట్టలేక నా మీద దాడి చేస్తావా నువ్వు? ఏమనుకుంటున్నావు? అంటే మా రక్తాన్ని తాగుతావా? అంటే నీ దాడికి నేను భయపడి పారిపోవాలనా? ఈరోజు మీరు చూడండి, ఇది క్లియర్గా నేను మళ్ళీ రాజకీయాలు మళ్ళా మాట్లాడతాను కావాలంటే మీకు సబ్జెక్ట్ అర్థం కావాల్సిన అవసరం ఉంది. ఇక్కడి నుంచి నా జీవితాశయం గోదావరి నీళ్లు బనకచర్లకు తీసుకొస్తే గేట్వే ఫర్ రాయలసీమ. బనకచర్ల నుంచి ఒక ఛానల్ నేరుగా వెలుగోడ్ నుంచి టీడీపీ తెలుగు గంగ నుంచి సోమశిలకి వెళ్తాయి. ఇక్కడ ఎస్కేప్ కెనాల్ ఒకటి, అప్పట్లో నేనే, అది నిప్పుల వాగులు వదిలిపెట్టచ్చు. కుందు నిదమదిగా అది కూడా మళ్ళీ వెళ్ళి సోమశిలకి వెళ్తుంది పెన్నాల బడి. ఇంకొక పక్కన బనకచర్ల హెడ్ రెగ్యులేటర్ నుంచి ఈ నీళ్లు వస్తే ఇక్కడి నుంచి గోరుకల్ వెళ్ళి గాలేరు నగిరి నిండి ఈ కాలవంతా వచ్చి మొత్తం గండికోటకు వస్తుంది. ఈ పక్క మైలవరం పోతుంది. గండికోట నుంచి ఒక ఇది వామికొండ, సర్వారాయ సాగర్, మల్లెమడుగు కిందన అరణ్యార్ ప్రాజెక్టుకు వస్తుంది. ఇది కూడా చాలా ముఖ్యం ఈ జిల్లాకి. ఏది ఇక్కడి నుంచి వచ్చారు తెలుగు గంగ, మైలవరానికి వచ్చిన తర్వాత కిందన గండికోటకు వచ్చిన తర్వాత వామికొండకు వచ్చి సర్వారాయ సాగర్కు వచ్చి మల్లెమడుగు, కోడూరు నుంచి నేరుగా మల్లెమడుగు వస్తుంది. ఇక్కడనే బాలాజీ రిజర్వాయర్, ఆ బాలాజీ రిజర్వాయర్ ఇప్పుడు నేను చూడబోతున్నాను. ఇక్కడ దాకా ఈ నీళ్ళు వస్తే ఈ రెండు మనకు చాలా ముఖ్యం. ఈ రెంటికి కూడా సమస్య ఉందనే ఉద్దేశంతో సోమశిల నుంచి నేను ప్యారలల్ కెనాల్ ఒకటి తీసుకొచ్చి స్వర్ణముఖి సోమశిల తీసుకొచ్చి బాలాజీ రిజర్వాయర్కి మల్లెమడికి కనెక్ట్ చేయాలనుకున్నాం. ఇది ఆల్టర్నేటివ్. అది కానీ రానప్పుడు దీని ద్వారా నీళ్లు వస్తాయనే ఉద్దేశంతోనే ఈ సోమశిల స్వర్ణముఖి దాన్ని కూడా తీసుకొచ్చాం. నెక్స్ట్, ఇప్పుడు మొత్తం మీరు ఒకసారి చూస్తే ముందు స్లైడ్లో ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి మీరు కావాలంటే. ఒక్క నిమిషం, ముందు స్లైడ్కి వెళ్ళు. మైక్ ఒక్క నిమిషం చెప్తాను. ఇక్కడ మీ అందరికీ ఒక ఐడియా ఉండాలి. మీడియాలో కూడా చాలామంది కొత్త వాళ్ళు వచ్చారు. అంటే ఇరిగేషన్ అనేది కాంప్రహెన్సివ్ సబ్జెక్టు. నేను 45 ఏళ్ళుగా డీల్ చేస్తున్నాను యాజ్ ముఖ్యమంత్రిగా, అపోజిషన్ లీడర్గా. ఎప్పటికప్పుడు నా నాలెడ్జ్ కూడా అప్డేట్ చేసుకుంటూ ఏం చేస్తే రాష్ట్రం బాగుపడుతుంది అన్నీ కూడా స్టడీ చేసి చెప్పాను. మీ డౌట్ సార్? గోదావరిని కృష్ణ దినేష్ అండి, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.
దినేష్ సార్, దినేష్ సార్ చెప్పమా, గోదావరిని కృష్ణాకి ఎట్లా అంటే చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్పారు మీరు, గోదావరి నుంచి ఈ పక్క జలం వచ్చేదానికి అందువల్ల అదే రెండు ఫేజెస్. ఫేజ్ వన్ మీరు అడిగింది ఇక్కడ, ఇది పులి చింతల, ఇది నాగార్జు సాగర్, ఇది రైట్ మెయిన్ కెనాల్, ఇది లెఫ్ట్ మెయిన్ కెనాల్. లెఫ్ట్ మెయిన్ కెనాల్ నల్గొండ నుంచి కమ్మం వెళ్ళి మళ్ళా తిరువూరుకు వస్తుంది. రైట్ మెయిన్ కెనాల్ మొత్తం గుంటూరు ప్రకాశం జిల్లా నీళ్లు ఇస్తుంది. ఇక్కడికి వచ్చినప్పుడు గోదావరి నీళ్ళని ప్రకాశం బ్యారేజ్ ఇక్కడికి తీసుకొచ్చాం పట్టిసీమ ద్వారా రైట్ మెయిన్ కెనాల్లో. ఇప్పుడు పేర్లలుగా ఏం చేశానంటే వైకుంఠపురానికి ఇంకొక బ్యారేజ్ కట్టి మళ్ళీ అదనంగా నీళ్లు తీసుకొచ్చి ఆ నీళ్లు నాగార్జు సాగర్ రైట్ మెయిన్ కెనాల్కి ఇవ్వాలనుకుంటున్నాం. టెండర్లు కూడా పిలిచాను, అయ్యుంటే అది అయిపోయేది. ఈ రెండు ప్రాజెక్టులు పూర్తి చేస్తే 250 టీఎంసీ నీళ్లు, కృష్ణా నీళ్లు వాడే నీళ్ళని గోదావరి నీళ్లు వాడతాం. కృష్ణా నుంచి ఎక్కడ వస్తాయి నీళ్లు? శ్రీశైలం నుంచి నాగార్జు సాగర్, నాగార్జు సాగర్ కిందికి వస్తాయి. స్ట్రైట్ అవే శ్రీశైలం 200 టీఎంసీ నీళ్ళు పెట్టుకుంటే ఈ మూడు కాలువలకు మనం ఇచ్చుకోవచ్చు. ఏ కాలువలు? ఒకటి SRBC అంటే తెలుగు గంగ, రెండు అంద్రి నేవా ఇంకొక పక్క, మూడు ముచ్చుమర్రి నేనే దువ్వాను కట్టాను. 800 ఉంటుంది శ్రీశైలంలో. 800 వరకు నీళ్లు తీసుకునే అవకాశం మనకు ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఇప్పటికి మనం పొదుపు చేసుకోగలిగేది 280 టీఎంసీ నీళ్లు పొదుపు చేసుకోగలుగుతాం. రెండు మార్గాలు, ఒకటి నాగార్జు సాగర్ రైట్ మెయిన్ కెనాల్కి గోదావరి నీళ్లు తేవడం, రెండు లెఫ్ట్ మెయిన్ కెనాల్కి వచ్చే నీళ్లు చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా కవర్ చేసుకోవడం. ఈ రెండు ప్రాజెక్టులు కట్టుకుంటే ఏదైతే పట్టిసీమ కాకుండా ఈ మూడు వల్ల 280 టీఎంసీ నీళ్లు మనం ఆదా చేసుకుంటాం. ఆ 280 టీఎంసీ నీళ్లు ఇక్కడ పొదుపు చేసుకుంటాం శ్రీశైలంలో. ఆ నీళ్లు మనం ఈ మూడు ద్వారా, ఒకటి SRBC, ముచ్చుమర్రి, మూడోది అంద్రినీవా ద్వారా లిఫ్ట్ చేస్తే రాయలసీమ 4 జిల్లాలకు నీళ్లు వస్తాయి. నెక్స్ట్ ప్రపోజల్, రేపు రాబోయే రోజుల్లో ఇక్కడనే నాగార్జు సాగర్ పక్కనే బొల్లాపల్లి ఒక రిజర్వాయర్ వస్తుంది. అది మనం కట్టుకోకపోయినా నల్లమలై ఫారెస్ట్ కట్ చేసేస్తే, ఇది బొల్లాపల్లి, ఇక్కడ నల్లమల ఫారెస్ట్, ఇది కట్ చేసుకుంటే నేరుగా 32 సొరంగం దొరికితే ఈ నీళ్లు బనకచర్లకు వచ్చేస్తాయి. డైరెక్ట్ గా గోదావరి నీళ్లు బనకచర్ల ద్వారా రాయలసీమకి ఇచ్చే అవకాశం వస్తుంది. గేమ్ ఈజ్ ఓవర్. అది పెద్ద గేమ్ చేంజర్. అది నా లైఫ్ అంబిషన్, నా జీవిత ఆశయం. తప్పకుండా చేసి గోదావరి నీళ్లు రాయలసీమకు మారించే బాధ్యత నేను తీసుకుంటా. అది జరుగుతుంది. అది జరిగిందనుకోండి ఇంక రాయలసీమలో ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు వస్తే బంగారు బండిస్తారు, సిల్లు బండిస్తారు, దాని గురించి సందేహమే లేదు. ఈ సంవత్సరం ఒక ఎగ్జాంపుల్. ఇంతవరకు ఈ మూడు కూడా ఏది ఆపరేట్ చేయాల? ఈ ప్రాజెక్ట్ శ్రీశైలం, నాగార్జు సాగర్ రెండు కూడా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు ప్రభుత్వాలు ఆధ్వర్యంలో ఉన్నాయి. రెండు ప్రభుత్వాలు ఒప్పుకుంటేనే ఆపరేషన్ అవుతుంది. దీనికి కూడా సెపరేట్ బోర్డులు వేశారు. కానీ గోదావరిలో బ్యూటీ ఏంటంటే వాళ్ళు శ్రీరామ్ సాగర్ కట్టారు, మనం పోలవరం కట్టుకుంటున్నాం. ఈ రెంటు కూడా ఈ నీళ్లు మిగులుతాయి. 2000 టీఎంసీ నీళ్లు పైన 2000 నుంచి 4000 టీఎంసీ సముద్రంలోకి నీళ్లు పోతున్నాయి. ఆ నీళ్లు వాడుకుంటే ఎవరికి అబ్జెక్షన్ లేదు. ఒకవేళ అబ్జెక్షన్ చెప్పినా అది వ్యాలిడ్ కాదు. మీకు ఇప్పుడు అర్థమైందా? క్లారిటీ ఉంటే నేను నెక్స్ట్ సబ్జెక్ట్కి వెళ్తాను. దానికి ఎంత అవుతుంది సార్ కొత్తగా రెండు ప్రాజెక్టులకి? ఆ రెండు ప్రాజెక్టులు ఒకటి 1200 వేసాం. అది అయ్యుంటే నాగార్జు సాగర్ రైట్ మెయిన్ కెనాల్కి వచ్చేది,
చింతలపూడి ఆన్గోయింగ్ 80% పూర్తయినాయి. అది పూర్తి చేస్తే కూడా అయిపోయేది. అది కాకుండా ఫైనల్ ఫేజ్లో నల్లమలై స్వరంగం 32 కిలోమీటర్లు, అది పెద్ద కష్టం కాదు. ప్రపంచం అంతా వచ్చాయి. ఈరోజు వెలుగోడుకు వెళ్ళేది కూడా అదే సొరంగం. ఒక సొరంగం ద్వారా వెలుగోడుకు వెళ్తాయి శ్రీశైలం నుంచి. వస్తా, నేను అన్నీ వస్తా వస్తా ఉన్నాయి. అన్ని ప్రజెంటేషన్ అంటే మీకు ఒక ఐడియా వస్తుంది. అడవిపల్లి అది చూపిస్తాను, 1.5 టీఎంసీ ఆ ప్రాంతంలో ఉంది. శ్రీనివాసపురం కూడా ఉంది, అది చూపిస్తా. నెక్స్ట్, ఇంత సీరియస్ సబ్జెక్టు ముఖ్యమంత్రికి అయితే, జగన్మోహన్ రెడ్డికి అయితే పులివెందుల నీళ్ళు ఎక్కడ వస్తాయో కూడా తెలియదు, గండికోట ఎక్కడది కూడా తెలియదు. ఎప్పుడన్నా శ్రద్ధ పెడితే నేర్చుకుంటారు తప్ప ఆ శ్రద్ధ లేనప్పుడు నేర్చుకోలేరు. 2014-19 68,293 కోట్లు నేను ఖర్చు పెట్టాను. రాయలసీమ 22,165 కోట్లు ఖర్చు పెట్టాం. మొత్తం బడ్జెట్లో సాగునీటి వాటా 9.63%, వీళ్ళు పెట్టింది 2.35%. దీన్ని బట్టే మీకు అర్థమవుతుంది రాయలసీమ పట్ల ఏమాత్రం శ్రద్ధ చూపించారో, ఇరిగేషన్ పైన వీళ్ళకి ఎంత అవగాహన ఉందో దీన్ని బట్టి అర్థమవుతుంది. ఇది ఒక ఉదాహరణ. నెక్స్ట్, ఇది రాయలసీమ 12,440 కోట్ల రూపాయలు మనం పెడితే, నేను పెడితే వీళ్ళు 2,011 కోట్లు 5 ఏళ్లలో. ఈ సీజన్ అయిపోతే ఎలక్షన్ సీజన్ ఇంకొక 5 నెలల్లో, అంటే 1/10 కాదు 1/6, అంటే 12,000 కోట్లు నేను పెడితే 2,000 కోట్లు పెట్టి మాట్లాడుతున్నామంటే, అది కూడా 2,000 కోట్లు దీనికి పెట్టాం కూడా చూపిస్తాను నేను. ఏదైతే రామచంద్రారెడ్డి ప్రాజెక్టుల కోసం తప్ప రాయలసీమ కోసం కాదు. వీళ్ళు పెట్టిన ప్రాజెక్టులన్నీ పిఎల్ఆర్ కోసం, నేను పెట్టిన ప్రాజెక్టులన్నీ రాయలసీమ కోసం. అది రెంటికి వ్యత్యాసం. నెక్స్ట్, ఇప్పుడు నేను ఇది మీకు ఒకసారి చూపించాను బ్రాడ్గా. ఏదంటే మొత్తం వచ్చిన తర్వాత మీకు ఒక ఐడియా వస్తుంది కాబట్టి, పనక చెర్లకు నీళ్ళు వస్తే ఏ విధంగా వస్తాయో ఒక అవగాహన ఉంది, మీకు క్లారిటీ వచ్చింది. రాయలసీమ చిత్తూరు జిల్లా అంటే కంబైండ్ జిల్లా, ఇది నాట్ ఓన్లీ తిరుపతి జిల్లా, పాత కంబైండ్ చిత్తూరు జిల్లా. మనకు స్వర్ణముఖి ఉంది, కాళంగి ఉంది, అరణి ఉంది, కుశస్థలి, పోలార్, చెయ్యేరు, పాపగ్ని, ఉప్పుటీరు, ఈ నదులున్నాయి. 37,43,000 ఎకరాలు మొత్తం భూమి. దీంట్లో సాగయ్యేది 10,08,000 ఎకరాలు. నీటి సదుపాయం ఉండే భూమి 4,33,000 ఎకరాలు. జిల్లాలో సగటు వర్షపాతం 934 మిల్లీమీటర్లు. అదే అనంతపురం అయితే 530, ఇంకా నెల్లూరు అయితే ఇంకా ట్రిపుల్ ఫిగర్ వస్తుంది, 4 అంకెలు వస్తుంది. నెక్స్ట్, ఇప్పుడు వేరియస్ ప్రాజెక్ట్స్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. గాలేరు నగరి సుజల స్రవంతి 260,000 ఎకరాలు మన జిల్లాలో ఐకట్టు. గండికోట రిజర్వాయర్ నుంచి మొదలై జిఎన్ఎస్ఎస్ ప్రాజెక్టు ఎన్టీఆర్ ప్రారంభించిన ప్రాజెక్టు ఇది. 1,05,000 ఎకరాలు మన జిల్లాకు వస్తుంది. 7,216,000 కోట్లు మొత్తం ప్రాజెక్టు విలువ. టీడీపీ హయాంలో 5 ఏళ్లలో 1,546 కోట్లు ఖర్చు పెట్టాం. ఫేజ్ 1 84% పూర్తయింది. ఫేజ్ 2లో 26% పూర్తయింది. వీళ్ళు వచ్చిన జూన్ 20 కల్లా పూర్తి చేస్తాను హామీ ఇచ్చారు. ఒక్క పైసా ఖర్చు పెట్టలేదు. ఎక్కడ ప్రాజెక్టు ముందుకు సాగిన పరిస్థితుంది. ఇది అక్కడి నుంచి నేరుగా కోడూరు దాటుకున్నాక ఫేజ్ 2లో మన బాలాజీ రిజర్వాయర్ వస్తుంది. 3 టీఎంసీ స్టోరేజ్ 219 కోట్ల రూపాయలు
ప్రాజెక్టు విలువ ఇప్పుడు పెరుగుతుంది. రెండు టీఎంసీ నీటిని మల్లమడుగు రిజర్వారికి పంపించడం, ఒక టీఎంసీ నీళ్లు తిరుపతి పట్టణానికి తాగునీళ్ళకి ఇవ్వడం దీనికోసం పెట్టిన ప్రాజెక్టు. అప్పట్లోనే ఒక 10 కోట్లు ఖర్చు పెట్టి చేశాం, మళ్ళీ అక్కడి నుంచి నిలబడిపోయింది. 4 ఏళ్లుగా ఒక పైసా ఖర్చు పెట్టలేదు, ఏ పని కాలేదు. ఇది వేణుగోపాల్ సాగర్ జలాశయం. 25,800 ఎకరాలు జిఎన్ఎస్ఎస్ ప్రధాన కాలంలో భాగంగా ఈ రిజర్వాయర్ నిర్మాణం. 2.683 టీఎంసీ నీళ్లు. ప్రాజెక్టు విలువ 353 కోట్లు. తెలుగుదేశం పార్టీ 10 కోట్లు ఖర్చు పెట్టాం. ఈ 4 ఏళ్లలో ఒక తట్టడ మట్టి కూడా లేదు, వదిలేసే పరిస్థితికి వచ్చారు. నెక్స్ట్ మల్లెమడుగు ఆయకట్టు వచ్చి 51,000 ఎకరాలు. 3,950 ఎకరాలు స్థిరీకరణ. ఇంకొక పక్కన ప్రాజెక్టు విలువ 56 కోట్లు, స్టోరేజ్ 2.65, 29 కోట్లు తెలుగుదేశం ఖర్చు పెడితే వీళ్ళు 1 రూపాయి కూడా ఖర్చు పెట్టలా. నెక్స్ట్ ప్రాజెక్ట్ సోమశిల స్వర్ణముఖి లింక్ కెనాల్. 12,000 ఎకరాల ఆయకట్టు, 78,484 ఎకరాల స్థిరీకరణ. 11 వాగులని కాలువ అనుసంధానించి రాజుపాళెం పొంగూరు చెరువులు కలిపి 0.402 టీఎంసీని సామర్థ్యంతో జలాశయం నిర్మించడం. 554 కోట్లు ప్రాజెక్టు. 316 చెరువులకు నీళ్లు, 2 లక్షల జనాభాకు తాగునీరు. 134 కోట్లు ఖర్చు పెట్టాం, వీళ్లు ఖర్చు పెట్టింది 18 కోట్లు. ప్రస్తుత పరిస్థితి కాంట్రాక్టర్కి బిల్లులు చెల్లించకపోవడంతో ఎక్కడ పనులక్కడ వదిలేసి పారిపోయాడు. నెక్స్ట్ సోమశిల స్వర్ణముఖి లింక్ కెనాల్ లిఫ్ట్. SSLC నుంచి మల్లెమడుగు మరియు బాలాజీ రిజర్వాయర్కి నీళ్లు ఇవ్వడం. ప్రాజెక్టు విలువ 296.6 కోట్లు. టెండర్లు పిలిచాం, వీళ్ళు వచ్చేంత దాన్ని కూడా నిలిపేసి ఎక్కడ ప్రాజెక్టు మాట్లాడే పరిస్థితులు లేరు. నెక్స్ట్ అందరి నీవ సుజల స్రవంతి. ఆ స్ట్రీమ్ అంతా కూడా గాలేరు నగరికి వచ్చింది. ఇది అందరి నీవ. 602,000 ఎకరాలు మొత్తం ఆయకట్టు. ప్రాజెక్టు విలువ 12,087 కోట్లు. తెలుగుదేశం ఖర్చు పెట్టింది 4,182 కోట్లు. 5 ఏళ్లలో ఖర్చు పెట్టి చిత్తూరు జిల్లాకు చివరి భూములకు నీళ్లు తీసుకొచ్చాం, వీళ్ళు ఖర్చు పెట్టింది 515 కోట్లు. ఇది కూడా ఆ కాంట్రాక్టర్కి ఆవులపల్లి ఈ ప్రాజెక్టు చేశాడు, దాంట్లో సగం డబ్బులు కొట్టేసి అది కూడా వస్తాను, నేను చెప్తాను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదొక పెద్ద 3,000 కోట్లు స్కామ్. కృష్ణా నది నుంచి నీటిని చిత్తూరు జిల్లా వరకు సరఫరా చేయడానికి పెట్టిన ప్రాజెక్టు. వివిధ టౌన్స్కి అంతా వాటర్, డ్రింకింగ్ వాటర్కి. అదే మరి 1,81,400 ఎకరాలకు సాగునీరు ఇస్తుంది. ఇదే ప్రాజెక్టు మనం చూస్తే పశ్చిమ తాలూకాలు చిత్తూరు జిల్లాలో ఎప్పుడూ కరువు, అలాంటి ప్రాంతాలకి నీరిచ్చే ప్రాజెక్ట్ ఇది. నెక్స్ట్ తెలుగుగంగ. తెలుగుగంగలో 575,000 ఎకరాలకు నీళ్లు ఇవ్వడానికి మన జిల్లాలో కాళహస్తి, తొట్టంబేడు, బుచ్చినాయుడు కండ్రిగా, వరదయ్యపాళెం, సత్యవేడి మండలాలకి 28,800 ఎకరాలకు ఆయకట్టుగా ఉంది. తెలుగుదేశం 504 కోట్లు ఖర్చు పెడితే వీళ్ళు 384 కోట్లు ఖర్చు పెట్టారు. ఇప్పుడైతే పనులు కూడా మిగిలిపోయినాయి, ఎక్కడ పనులు కాలేదు. అదే మరి లైనింగ్ పనులు కూడా ఆగిపోయినాయి. ఇక్కడ మీరు చూస్తే తిరుపతికి డ్రింకింగ్ వాటర్ ఆ రోజు నేనే తీసుకొచ్చా, ఆ నీళ్లే ఇప్పుడు కళ్యాణ రిజర్వాయర్కి ఇచ్చి తిరుపతికి త్రాగునీటి సమస్య లేకుండా చేశాం. రేపు బాలాజీ వస్తే ఇది కూడా ఉపయోగపడుతుంది. చిప్పిలి స్టోరేజ్ ట్యాంక్ మదనపల్లి దగ్గర. ఆనకట్టు 4,200 ఎకరాలు. ఇది అందరివా పైన వస్తుంది. ప్రాజెక్టు విలువ 153 కోట్లు. మదనపల్లి పొంగునూరుకు వస్తుంది. మదనపల్లి పొంగునూరు వాసు తాగునీరు
మరియు 4,200 ఎకరాలు ఇది వస్తే 90% పూర్తి చేసి అక్కడి నుంచి ఆగిపోయింది. ఏ పని పూర్తి కావడం లేదు. అడవిపల్లి 80,000 ఏకర్స్ ఆయి కట్ 554 కోట్ల రూపాయ 554 కిలోమీటర్ల వద్ద ఈ ప్రాజెక్టు చేపట్టబడింది. 218 కోట్ల రూపాయలు విలువ ప్రాజెక్టు విలువ. 1.1 TMC నీళ్లు. చిత్తూరు జిల్లాలో 14 మండలాలకు నీళ్లు ఇవ్వడం ఇది 90% పూర్తి అయింది. 10% పూర్తి చేయక నీళ్లు ఇవ్వలేని పరిస్థితి. కుప్పం బ్రాంచ్ కెనాల్ 15,000 ఎకరాలకు నీళ్లు ఇచ్చే కాలువ. 3 లిఫ్టులతో పాలమనేరు కుప్పంలో 8 మండలాలకి 6,300 ఎకరాలకు సాగునీరు సరఫరా. 443 కోట్లు 80% పూర్తి చేశాం. మిగిలిన 20% పూర్తి చేయలేదు. ఆ రోజు మీరు చూస్తే గండికోట పూర్తి కాకపోతే నేను అది పూర్తి చేసి అక్కడి నుంచి నేరుగా చిత్రావతికి నీళ్లు తీసుకెళ్లి అక్కడ లిఫ్ట్లు పెట్టి మొత్తం పులివెందుల నియోజకవర్గాన్ని అన్నిటికీ నీళ్లు ఇచ్చాను. 20% పూర్తి చేయలేక ఇప్పుడు నా మీద విమర్శలు చేసే పరిస్థితికి వచ్చారు. ఇది ఒక అపోజిషన్ లీడర్ ఉన్నాడు కాబట్టి చేయకూడదనే దురుద్దేశంతో కావాలని చేసే పరిస్థితికి వచ్చారు. నెక్స్ట్, ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇప్పుడు చిత్తూరు జిల్లాలో చెరువులన్నీ కూడా ఆక్రమించేసుకుంటున్నారు. 4,300 చెరువులు 47,000 ఎకరాలు సాగుభూమికి అవకాశం ఉంది. మనం ఆ రోజు 20,000 ఎకరాలకు నీటి సదుపాయం కలిగించాం. చెరువులు అభివృద్ధి చేశాం. ప్రస్తుతం ఏమీ పట్టించుకోకుండా దగ్గర దగ్గర మీరు చూస్తే 75 చెరువులు కబ్జా అయిపోయే పరిస్థితికి వస్తూ ఉంది. పూర్తి చేయడం, ఆక్యుపై చేసుకోవడం, అమ్మేసుకోవడం ఇవన్నీ చేస్తున్నారు. నెక్స్ట్, వీళ్ళు వస్తానే మీరు చెప్పింది జీవో నెంబర్ 365 198 ప్రాజెక్టులు ప్రీ క్లోజర్. ఒక రాయలసీమలో 102, చిత్తూరు జిల్లాలో 25. ఇది రివర్స్ టెండర్, రివర్స్ నిర్ణయాలు. ఇవి చేస్తూ దేనికి ఇచ్చారంటే నెక్స్ట్ నేను మాట్లాడతాను. నెక్స్ట్, ఇక్కడ మీరు చూస్తే పిఎల్ఆర్ కోసరం వీళ్ళ యొక్క ప్రాజెక్ట్ రాయలసీమ, మీరు చెప్పినట్టు లిఫ్ట్ ప్రాజెక్ట్ అవన్నీ ఇక్కడ వస్తాయి. పాతది ఎక్కడ వదిలేసింది అక్కడ వదిలేశారు. 12,000 కోట్లతో ప్రాజెక్టులు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పేరుతో, కరువు నివారణ పేరుతో ప్రారంభిస్తామన్నారు. అందులో 3,556 కోట్ల రూపాయలతో గండికోట, చిత్రావతి, గండికోట, పైడిపాలెం. ఇక్కడ ఏంటంటే గండికోటలో నుంచి నీళ్లు పైడిపాలెంకి వస్తాయి, పైడిపాలెం నుంచి నీళ్లు చిత్రావతికి వస్తాయి, చిత్రావతి నుంచి లిఫ్ట్లు పులివెందలకు వెళ్తాయి. ఇప్పుడు ఈ పెద్ద మనిషి గండికోటకు ఒక సొరంగం పెడతాడంట. దానికి 3,556 కోట్లు శాంక్షన్ చేశాడు. నేను మొన్న పోయి చూసిన తర్వాత పనులు వదిలేసి పారిపోయారు వాళ్ళ దెబ్బకు. ఆడ పని ప్రారంభించే మునిపోయి కమిషన్లు అడిగారు. కాంట్రాక్టర్ నా వల్ల కాదని పారిపోయే పరిస్థితికి వచ్చాడు. అక్కడి నుంచి ఇక్కడ జిఎన్ఎస్ఎస్ నుంచి హెచ్ఎన్ఎస్ఎస్ పులివెందల చక్రాయపేట దగ్గర నుంచి కదిరి మీదుగా తంబళ్ళపల్లిలో నీళ్లు తరలించడానికి 5,036 కోట్లతో ఒక ప్రాజెక్ట్. అది ఎవరికి? ది గ్రేట్ పిఎల్ఆర్. ఆయనకేంటి ఇప్పటికీ 600 కోట్లు బిల్లు కూడా ఇచ్చేశారు. దీనికి డబ్బులున్నాయి, అక్కడెక్కడా డబ్బులు లేవు. అంటే ఇది అవసరమా? ఇంకో ప్రాజెక్టుకి వస్తాను, ఆవులపల్లి, అది కూడా మాట్లాడతా. 10% పెండింగ్లో ఉండేటి ఏది చేయకుండా కొత్త ప్రాజెక్టుల పేరుతో దోపిడీకి శ్రీకారం చుట్టారు.
శ్రీశైలం దగ్గర లిఫ్ట్ చేయడానికి అని చెప్పి ఇంకో ప్రాజెక్ట్ పెట్టి ఏ పని కాకుండా ఒక 900 కోట్లు ఇచ్చేశారు. అంటే బందేపోట్లన్నా కొంచెం నయం, వాళ్ళు భయపడతారు పక్కన ఉన్న చూస్తాడని. వీళ్ళకి ఆ భయం కూడా లేదు. ఇప్పుడే మీరు చూస్తున్నారు, మేము అడిగితే మా మీద దాడులు. దీనికి సమాధానం ఒక్కడన్నా చెప్పాడు 5 రోజుల నుంచి, ఎవరు చెప్పరు. నెక్స్ట్, ఇవన్నీ కూడా మీరు చూసినప్పుడు పెండింగ్ అన్ని పెట్టారు. కేఆర్ఎంబి, ఎన్జిటి, సిడబ్ల్యూసి ఎలాంటి క్లియరెన్స్ రాలా, ఏమి రాకుండా పనులు చేస్తున్నారు. నెక్స్ట్, ఇక్కడ ఈయన కథ ఆవులపల్లి రిజర్వాయర్. నిన్న దీనికే మాట్లాడుతున్నాడు, నేను వీళ్ళకి క్షమాపణ చెప్పాలంట. వీళ్ళ దోపిడి అడిగితే నేను క్షమాపణ చెప్తే వీళ్ళ సామ్రాజ్యంలోకి నన్ను రాణిస్తారు. వీళ్ళ అబ్బ సొమ్ము అది పులు పుంగునూరు. ఇక్కడ మీరు చూసినప్పుడు 3000 కోట్ల ప్రాజెక్ట్ పిఎల్ఎన్ కన్స్ట్రక్షన్, ఆవులపల్లి, ముదివీడు, నేతిగుంటపల్లి. వీటికి ఏమాత్రం పర్యావరణ అనుమతులు లేవు, నిర్వాసితులకు పరిహారం లేదు, ల్యాండ్ ఎక్విజిషన్ లేదు. ఒక ప్రాజెక్ట్ చేయాలంటే R&R ఇవ్వాలి, ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ ఉండాలి, ల్యాండ్ ఎక్విజిషన్ ప్రొసీజర్ ఉంది. అది ఏమీ లేకుండా ఉన్న పళంగా వీళ్ళందరినీ దౌర్జన్యంతో, మందబలంతో, పోలీసు బలంతో తరతరాలుగా ఉండే గ్రామాలని బయట పంపించేసే పరిస్థితికి వచ్చాడు. దీనిపైన వాళ్ళు ఆందోళన చేశారు. వాళ్ళపైన SC ST అట్రాసిటీ యాక్ట్ పెట్టారు. కూడబలుక్కొని పాపం కష్టపడి ఎన్జిటీకి వెళ్ళారు. స్టేట్ ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసోసియేషన్ అథారిటీ ఇచ్చిన ఆర్డర్ రద్దు చేసింది. 100 కోట్ల రూపాయలు ఫైన్ వేశారు, 100 క్రోర్స్ ఫైన్ వేశారు. ఫైన్ వేస్తే సుప్రీంకోర్టుకు వెళ్ళారు. సుప్రీంకోర్టు అనింది ఇది వింటాం కానీ మీరు డబ్బులు కట్టాల్సిందని 25 కోట్ల రూపాయలు ఫైన్ కట్టమన్నారు. కట్టారు. ఎవరు కట్టారు? రాష్ట్ర ప్రభుత్వం కట్టింది. తప్పెవరు చేశారు? పిఎల్ఆర్ చేశాడు. ఇక్కడ నెక్స్ట్ వెళ్ళండి. అక్కడ కూడా మీరు చూస్తే ఒక 4 లక్షలు 5 లక్షలు గవర్నమెంట్ ఎన్విరాన్మెంట్ కట్టాల్సిన డబ్బులు పిఎల్ఆర్ సంస్థ కడతాది. అంటే ఈయన అడిగేవాడు ఎవడూ లేడు, ఒక అంబో తడుకుంటున్నాడు. ఊరి మీద పడతా, ఏమన్నా చేస్తా, మీకుంటే పట్టుకోండి నన్ను, నాకు పోలీసులు ఉన్నారు, నా ఇష్ట ప్రకారం చేస్తా అని. ఐఎమ్ ఆస్కింగ్ స్ట్రైట్ అవే, 5000 కోట్లు గండెకోట నుంచి, గాలేరు నగిరి నుంచి అందరి నేవాకి, 3000 కోట్లు మీ కంపెనీకి, ఈ 3 ఆవులపల్లి ముదివేడి ఇవన్నీ, 8300 కోట్లు ఆర్ యు కాంట్రాక్టర్, ఆర్ యు మినిస్టర్, నువ్వు మంత్రివే కాంట్రాక్టర్వే, నీ వల్ల 25 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం కట్టింది. సిగ్గుందా ఈ ముఖ్యమంత్రికి? బుద్ధుందా నీకు? ఇలాంటి వాడిని నువ్వు మంత్రిగా పెట్టుకుంటావా? వీడికి అన్ని పనులు చెప్తావా? మంత్రులు వీళ్ళే, ఎమ్మెల్యేలు వీళ్ళే, పనులు వీళ్ళకి, దోపిడీ వీళ్ళది. ఇవి కాకుండా 1000 కోట్ల రూపాయలు మైనింగ్లో దోచేశాడు. మొత్తం రాష్ట్రం అంతా దోపిడీ చేసాడు. అంతా కలిసి 40000 కోట్లు ఉంటుంది ఈయన దోపిడీ. ఈ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి తర్వాత ఎక్కువ దోచుకున్న వ్యక్తి ఈ పెద్దిరెడ్డి. ఆ దోచిన దెబ్బల్ని కక్కిస్తా, జాగ్రత్తగా ఉండు, గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తున్నా. నీ దౌర్జన్యం నా దగ్గర సాగదు. మర్యాదగా రాజకీయాలు చేస్తే మర్యాద అనుకున్నావు, ప్రజలు తిరుగుబాటు చేస్తే నువ్వు పారిపోతావు. నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. నీకు మీకు అందరికీ ఆస్తి హక్కు లేదయ్యా? మీ ఇల్లు ఉంది, రేపు పెద్దిరెడ్డి మనుషులు పంపిస్తాడు. నీ భూమి ఉంది, ఇది నాది అంటాడు, ఇచ్చేస్తారా? మీరు గవర్నమెంట్ కోసం అంటారు, ఇచ్చేస్తారా? దాని ప్రొసీజర్ ఉందా లేదా? ఆస్తి హక్కు ఉందా లేదా? ఇలాంటి దౌర్జన్యాలు చేసి నేను అక్కడికి వస్తే నా మీద నల్ల ఫ్లాగ్లా? నల్ల ఫ్లాగులతో మిమ్మల్ని ఏం చేయాలో మజ్ చేయాలా? పిచ్చి పట్టింది మీకందరికీ.
ఇదొక యాంగిల్, ఇది మేజర్ ఇష్యూ. చాలా బాధ వేస్తుంది చూస్తే. ఈ ప్రాజెక్ట్ నేను చాలా బ్రెయిన్ చైల్డ్గా తీసుకున్నా. నేను ప్రమాణ స్వీకారం చేయకముందే 7 మండలాలు తెలంగాణ మండలాలు మనకిస్తే తప్ప నేను ప్రమాణ స్వీకారం చేయనంటే ఒక ఆర్డినెన్స్ ద్వారా 7 మండలాలు మనకిచ్చారు. అందువల్లనే ఈ ప్రాజెక్ట్ సాధ్యమైంది. 11,537 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. 72% పూర్తయింది. కేంద్ర మంత్రులు వచ్చి అప్రిషియేట్ చేశారు. గిన్నిస్ రికార్డులు వచ్చాయి. 45.72 మీటర్ల హైట్ వరకు పోవాలని, 55,548 కోట్లకు ఆమోదం. అది ఒక పర్యాటక కేంద్రం. ముంపు బాధితులకి కాల నిర్మాణం, ఆర్ఎండ్ఆర్ అన్నీ ఇచ్చాం. అన్నీ జయప్రదంగా ముందుకు పోయే పరిస్థితి వచ్చింది. వీళ్ళు వచ్చిన ఖర్చు పెట్టిన 4,600 కోట్లు, 4% పనులు. ఎవరు ఎన్ని చెప్పినా వినకుండా ముందుకు పోవడం. ఇప్పుడు 41.15 అని చెప్పడం. నిధులు అడిగే పరిస్థితి లేదు. ఇది ప్రొహిబిటరీ ఏరియా చేశారు. మొత్తం పోలవరం ప్రాజెక్ట్ని పూర్తిగా సర్వనాశనం చేశారు. ఇక్కడ పోలవరం ప్రాజెక్ట్లో 4 మెయిన్ కాంపోనెంట్స్ మరి గుర్తుపెట్టుకోవాలి. 1 స్పిల్వే, 2 కీలకమైనటువంటి డయాఫామ్ వాల్, అది 2 సీజన్లోనే కావాలి. అది పూర్తి చేశాం. అక్కడి నుంచి ECRF డ్యామ్, అది కట్టేటప్పుడు ప్రొటెక్షన్ కోసం నీళ్లు రాకుండా ఉండాలంటే 2 కాఫర్ డ్యాములు, పైన ఒకటి కింద ఒకటి. మన చెరువు కట్టయితే రింగ్ బండేస్తామో ఆ మరుగు వేసి ప్రొటెక్ట్ చేసి ఆ డ్యామ్ కట్టాలి. పక్కన దానికి సపోర్ట్గా ఒక గైడ్ బండ్. ఈ 3 పోయినాయి. ఇప్పుడు డయాఫామ్ వాల్ పోయింది, కాఫర్ డ్యామ్లో లీకేజ్ వచ్చింది, గైడ్ బండ్ పోయింది. దానికి కారణం ఈయన రివర్స్ టెండరింగ్. ముఖ్యమంత్రి అవుతానే కాంట్రాక్టర్ మార్చేశాడు, అధికారులు మార్చేశాడు. పోలవరం అథారిటీ చెప్పిన ఆయనలా, చైర్మన్ చెప్పిన ఆయనలా, కడాన IIT కూడా చాలా స్పష్టంగా మీ వల్లనే ప్రాజెక్టు మునిగిపోయిందని వాళ్ళు కూడా చెప్పే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు డోలా, అది ఎప్పుడవుతుందో ఏమవుతుందో తెలియని పరిస్థితి తీసుకొచ్చారు. ఓసారి 72 సార్లు వెళ్ళా, రివ్యూలు చేశాం. 28 సార్లు ప్రత్యక్షంగా ప్రాజెక్టు విజిట్ చేశాను. మీరు గుర్తుపెట్టుకోవాలి, ఆ ప్రాజెక్టు రాష్ట్రానికి ఒక వరం, పోలవరం. ఈరోజు అలాంటి పోలవరం సర్వనాశనం చేసిన దౌర్భాగ్యుడు జగన్ రెడ్డి. ఇది ఒక సైకో మెంటాలిటీ. ఇంత జరిగితే మాట్లాడు, ఒక మాట చెప్పడు. దీన్ని ఏమనాలో మీరు అందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్. ఓకే, ఇది బ్రాడ్గా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నా. మీకు ఇప్పుడు కొంతవరకైనా సబ్జెక్ట్ అర్థమైందనుకుంటా. ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి, లేకపోతే బాలాజీ. మైక్. మీరు అధికారం లేకొస్తే ఈ 3 ఇది కానీ మళ్ళీ సార్, మీరు అక్రమంగా గడుతున్నారంట ఈ 3 ప్రాజెక్టులు. అదేవిధంగా అనంతపురం జిల్లాలో జిల్లడబండ ప్రాజెక్ట్ ఒకటి, అక్కడ కూడా రైతులకు ఏమాత్రం పరిహారం ఇవ్వకుండా వర్క్ స్టార్ట్ చేశారు. ఈ 4 ప్రాజెక్టుల విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోబోతారు? తప్పకుండా అన్ని చర్యలు ఉంటాయి. తరో ఎన్క్వైరీ ఉంటుంది, తప్పులు చేసిన వాళ్ళకి శిక్ష పడుతుంది. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం తప్పది, ఫండమెంటల్ రైట్స్ కూడా బ్రీచ్ చేయడం కూడా తప్పు. ఆస్తి అనేది నా హక్కు, ఆ హక్కును ఉల్లంఘించే అవకాశం ఎవరికి లేదు. పరిహారం అయిన ఇస్తాం. సార్, యు హావ్ బీన్ విజిటింగ్ మల్టిపుల్ ప్రాజెక్ట్స్ అక్రాస్ ద సైలెన్స్ ప్లీజ్. ఏ కూర్చోండి, చెప్పింది ఏంటరా మీరు? 2 నిమిషాలు ఓపిక లేకపోతే ఎట్లా కూర్చో? ప్లీజ్ సడా.
after your visits to multiple projects across the state so far, you have alleged that the YSRCP government has failed on in terms of irrigation subject in the state. What is your promise? Within what time frame, if the TDP is elected to power, will complete all these projects? ఇవన్నీ పూర్తయితేనే ఈ రాష్ట్ర భవిష్యత్తు. అందుకే నేను 68,000 కోట్లు ఖర్చు పెట్టాను. ఇంకా 1,00,000 కోట్లు అవుతుంది. పెట్టుంటే ఈ రాష్ట్రం శాశ్వతంగా సుభిక్షంగా ఉంటుంది. నదుల అనుసంధానం నా కల. నేను 6 రోజుల్లోనే గంగా కావేరి 2 నదుల అనుసంధానం చేయాలని వాజ్పేయి గారిని మెప్పించి సురేష్ ప్రభు ఆధ్వర్యంలో ఒక టాస్క్ ఫోర్స్ వేశాం. అది 1.5 సంవత్సరం పనిచేసి మళ్ళా రాజకీయాలకు అది బలైపోయింది. నేను వచ్చిన తర్వాత కనీసం ఆంధ్ర రాష్ట్రంలో ఈ 5 పుణ్యనదులను అనుసంధానం చేయాలని మొత్తం బ్లూ ప్రింట్ తయారు చేసి ఎగ్జిక్యూషన్ వదిలిపెట్టాను. దానికి కొంత విఘాతం ఈ సైకో జగన్ వచ్చి విఘాతం కలిగింది. అయినా పర్వాలేదు, ఈ ప్రాజెక్టులు పూర్తి చేసుకోవాలి. దక్షిణ భారతదేశంలో ఏ రాష్ట్రానికి లేని అవకాశం ఒక ఆంధ్రప్రదేశ్కు ఉంది. అది పూర్తి చేస్తా. నదుల అనుసంధానం పూర్తి చేసి వంశధార 2 పెన్నా 2 గోదావరి నీళ్లు రాయలసీమకు తీసుకురావడం నా జీవితాశయం. ఇది సాధించి తీరుతా. నో క్వశ్చన్ ఆఫ్ కాంప్రమైజ్. ఇప్పుడు పోలవరం నిధులు దాదాపు వాడేసినారంటున్నారు, ఇంకా మీరు అధికారంలోకి వస్తే ఎలా చెబుతారు? పోలవరం నేషనల్ ప్రాజెక్ట్. కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా ఇది నేషనల్ ప్రాజెక్ట్ కాబట్టి మనల్ని కన్స్ట్రక్షన్కే ఇచ్చారు తప్ప వాళ్లే పూర్తి చేయాలి. కానీ జనరల్గా ఏ నేషనల్ ప్రాజెక్ట్ కూడా సకాలంలో పూర్తి కావడం లేదు, శ్రద్ధ తీసుకోలేకపోయే దానివల్ల. ఆ రోజు ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్, మన ప్లానింగ్ బోర్డుగా నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ చాలా స్పష్టంగా ఆలోచించి ఇది రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన విషయం, బైఫర్కేషన్లు అన్యాయం జరిగింది, సీఎంకే ఆ రాష్ట్రానికి వదిలిపెడితే పూర్తి చేస్తారని ఒక విశ్వాసంతో మనకిచ్చారు. ఆ విశ్వాసాన్ని కాపాడుకుని 72% పూర్తి చేశాం. ఇంకొక 20 ఓసారి అధికారం పోతే ఎట్టుంటుందో మీరు గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణలో నేను చేసిన పనులకి 9 ఏళ్ళు సమయం ఇచ్చారు నాకు. దానికి ఒక ఎకో సిస్టమ్ క్రియేట్ చేశాను. తర్వాత వచ్చిన వాళ్ళు ఎవరు ఆ ఎకో సిస్టమ్ డిస్టర్బ్ చేయలే, కంటిన్యూ చేశారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రం దేశంలో హైయెస్ట్ పర్ క్యాపిట ఇన్కమ్కి వచ్చే పరిస్థితి వచ్చింది. నిన్నే మీరు చూశారు. ఆ రోజు నేను వేసిన ఫౌండేషన్తో 100 కోట్ల రూపాయలు అమ్మిందంటే అది అభివృద్ధి. నేను అదే ఇక్కడ 34,000 ఎకరాలు రైతుల దగ్గర తీసుకొని బ్రహ్మాండమైన వరల్డ్ క్లాస్ సిటీని ప్లాన్ చేశాను. అది ఒక స్టేజ్లో 10,000 కోట్ల రూపాయలు 1 ఎకరా అమ్మింది. తర్వాత ఇప్పుడు 1 కోటి కూడా అమ్మే పరిస్థితి లేదు. అంటే సంపద సృష్టించడం అనేది అభివృద్ధి చేస్తే సంపద వస్తుంది, అభివృద్ధి చేయకపోతే మొత్తం మునిగిపోతాం. ఈరోజు మనకి ఎట్లుందంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సౌత్ కొరియా నార్త్ కొరియా మారిగా తయారైంది. ఇక్కడ ఒక పెద్ద కిమ్ము తయారయ్యాడు. ఈ కిమ్ అంత పనేంటి, ప్రజల్ని పట్టించుకోవడం కాదు. అపోజిషన్ రోడ్డు మీదకి వచ్చాడా కుమ్మి చంపేయి, పోలీసులు కూడా చెప్పు కొట్టిన వాడికి ప్రమోషన్ పట్టిద్దేసి కడాన వాళ్ళ బాబాయిని గొడ్డలే పోటుతో చంపేసి అక్కడ శంకరయ్య అనే ఒక సిఐని విన్నోవర్ చేసి వాడు సిబిఐకి ఇచ్చిన రిపోర్ట్ రివర్స్ చేసి వారికి సిఐ టు డిఎస్పి ప్రమోషన్ ఇచ్చాడంటే ఎలాంటి క్రూరుడో మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక దుర్మార్గుడితో పోటీ పోరాడుతున్నాం రాష్ట్రం కోసం. కానీ భయం లేదు, భీతి లేదు. తప్పకుండా మళ్ళా ఈ రాష్ట్రాన్ని కాపాడి ట్రాక్లో పెట్టే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. మీరేమో నీళ్లు భారించాలంటున్నారు, వీళ్ళేమో రక్తం భారిస్తున్నారని. ఇప్పుడే ఒక సంఘటన జరిగింది చిత్తూరులో.
అమర్ రాజాకి సంబంధించినటువంటి ఒక బస్సును కొట్టి దారుణంగా ఇష్టం వచ్చినట్లు బిహేవ్ చేసి పొద్దున ఒక షాపును లూటీ చేశారు. మీరు అనుమతిస్తే దానికి సంబంధించిన వీడియో కూడా ఉంది, ఇప్పుడు ప్లే చేస్తారు. ఇప్పుడు ఈరోజు బంద్ కాల్ అంటే నేను నువ్వు దోచేస్తున్నావు తప్పు చేస్తున్నావు అని నేను చెప్పడానికి వస్తే దారిలో మీరు చూస్తే నేను పొంగునూరు ప్రోగ్రాం నాది లేదు. ఆ ప్రాజెక్టు దగ్గరికి కూడా 5,000 కోట్లు లింక్ ఉంటే పిఎల్ఆర్ది అక్కడికి వెళ్ళి అది చూసుకొని అంగళ్ళకు వచ్చాను. అంగళ్ళకు వచ్చిన తర్వాత నేను ఆ దారిలో రాకూడదని అక్కడి నుంచి ఆటంకం క్రియేట్ చేసి దాడి చేశారు. అంటే నేను దాడి చేస్తే నేను పారిపోవాలి, లేకపోతే నేను సరెండర్ అయిపోవాలి. అక్కడి నుంచి మా వాళ్ళకు కూడా రోషం వచ్చి అడిగితే పోలీసు సాక్షిగా నేను చూశాను. ఆడ గ్రేట్ డిఎస్పీ ఒక ఆయన ఉన్నాడు, ఆయనకేదో తెలుగుదేశం పార్టీలో పోస్టింగ్ ఇవ్వలేదంట, అది నాకు తెలియదు. డిఎస్పీలకు పోస్టింగ్ ఇచ్చే పరిస్థితి అది. ఆయన ఇప్పుడు వాళ్ళతో చేరాడు, చేరి స్వామి భక్తి చూపించాలి ఆయన. ఆయన విరుచుకుపడి స్వామి భక్తి చూపిస్తున్నాడు. ఆయనకు పూనకం వచ్చేసింది, చూసి ఆ పూనకం చూస్తే పాపం ఎంత పూనకం వచ్చింది, అంత పూనకం వచ్చింది. అక్కడి నుంచి నేను చెప్పాను మా వాళ్ళకి, నేను ఈసారి పొంగునూరు రాను, ఎందుకంటే టైం తక్కువ ఉంది, చాలా దూరం నేను చూస్తున్నా, నేరుగా పూతల పట్టుకెళ్తానని నేను చెప్పాను. నేను రాకూడదని వీళ్ళు నల్ల బ్యాడ్ చేసి పెట్టుకొని డెమాన్స్ట్రేట్ చేయాలంటే మా వాళ్ళందరూ, మా లీడర్ వస్తే మీరు డెమాన్స్ట్రేట్ చేయడమని వీళ్ళు బయట వచ్చారు. బయట వచ్చినప్పుడు నేను ఎక్కడ రోడ్డు మీదనే వెళ్తానని చెప్పాను. కావాలని వీళ్ళు ప్రొవోక్ చేయడం, పోలీసులు కూడా వాళ్ళతో కలవడం అన్నీ చేశారు. చేసిన తర్వాత అక్కడ జరిగిన సంఘటనలన్నీ మీరు చూస్తే, ముందు వీళ్ళ లాఠీ చార్జ్ చేయడం, కొట్టడం, వాళ్ళు మాత్రం రాజభోగాలతో వాళ్ళకు స్వాగతం పలకడం, తెలుగుదేశం వాళ్ళు మాత్రం తరితరి కొట్టడం, అలాంటి సంఘటనలు జరిగాయి. అక్కడ ఒక ఎస్పీ ఉన్నాడు, అక్కడ ఒక డిఐజీ ఉన్నాడు. నేనేదో రూట్ మార్చుకొని వెళ్ళిపోయానంట. మీరందరూ ఉన్నారు, ఏ రూట్ మార్చుకొని వెళ్ళా? నేరుగా నేషనల్ హైవేలోని మదనపల్లి నుంచి నేను వచ్చింది కదిరి నుంచి అంగళ్ళకు వచ్చి, అంగళ్ళు నుంచి మదనపల్లికి వచ్చి, మదనపల్లి నుంచి పొంగునూరుకు వచ్చి పూతలు పట్టుకొస్తున్నా. ఎక్కడ డీవియేషన్ లేదు. మీరు నన్ను అడ్డుకోవాలని కడాన మా వాళ్ళపైన దాడి చేసి పోలీసులకు సిగ్గు లేకుండా బట్టలు వేసుకొని మీరు సమర్థిస్తారా? నేను పోలీసులందరినీ మాట్లాడడం లేదు, పోలీసులకు విజ్ఞప్తి చేస్తున్నా. పోలీసులు అందరిలో మంచివాళ్ళు ఉన్నారు, ఈ పైనుండి అధికారులు లాలూచీ పడ్డారు. మీరు
మీ ఉద్యోగం కోసం ఆలోచించబడి కింద వాళ్ళని డిమోరలైజ్ చేస్తున్నారు, తప్పుడు పనులు చేపిస్తున్నారు. వాళ్ళ గోడు కూడా మీకు తగులుతుంది, గుర్తుపెట్టుకోండి. తమాషా అనుకోవద్దండి. ఈరోజు ఇంత జరిగితే ఇంకా సమర్థించుకుంటూ ఇలాంటి ఏదో పనులు చేపిస్తారా? మీరు పోలీసులకి ఏమైనా ఉందా? ఎవడు పంది ఇవ్వడానికి ఎందుకు ఇచ్చాడు? వాళ్ళని ఏం చేసి ఉండాలా? అరెస్ట్ చేయాలి, ప్రివెంట్ అరెస్ట్ చేయాలి. మీరే లాఠీలు ఇచ్చి పంపిస్తారా రోడ్డు మీదకి? ఇలాంటి పనులు చేస్తేనే ప్రజల్లో తిరుగుబాటు వచ్చేది. స్వాతంత్రం కోసం పోరాడారు, పోరాడితే ఏమైంది? ఎక్కడికక్కడ తిరుగుబాటు చేశారు. కడాన బ్రిటిష్ వాళ్ళు పారిపోయే పరిస్థితికి వచ్చారు. వాళ్ళకంటే బలవంతులేం కాదు. ఇక్కడుండే వైసీపీ గుండాలు, రౌడీలు, బందిపోట్లు, నేను చాలా స్పష్టంగా చెప్తున్నా. అందుకే మీరు చూస్తే అమర రాజా ఎంతో అభిమానంతో వచ్చి ఇక్కడ ప్రాజెక్ట్ పెట్టారు. ఇప్పుడు వాళ్ళు తెలంగాణకు పోయారు. సిగ్గు అనిపించదండి మీకు? మీరు మనుషులైనా మీరు ఇలాంటి ఏదో పనులు చేస్తారా? ఎవడన్నా ఇది చూసినాక ఇంకొకటి వస్తారా ఇండస్ట్రీ పెట్టడానికి? ఇది బలవంతం కాదా? వాళ్ళు స్వచ్ఛందంగా అంట, ఆ సాక్షి ఒకటి వేసుకుంటున్నట్టు తెల్లారి స్వచ్ఛందంగా జిల్లా తిరుగుబాటు చేసింది. ఏం తిరుగుబాటు చేసింది? ఎక్కడ పార్టిసిపేట్ చేశారు? నీకు ఒక పేపర్ ఉంది, ఒక టీవీ ఉంది, ఇది పెట్టుకొని నాకు ఏమీ లేదని కథలు మాట్లాడుతూ తప్పుడు ప్రచారాలు చేస్తూ బతికిపోతున్నావు. బతకలేవు నీకు, నీ పేపర్కి, నీ మీ మనుషులకు కూడా. ఈరోజు ప్రజలు పడే కష్టాలే కష్టాలు పడతారు, గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తున్నా. థ్యాంక్ యూ. టైం టైం ఓన్లీ వన్ టైం సార్. టీడీపీ హయాంలో బాలాజీ మల్లెమడుగు రిజర్వాయర్లకి తొలిదశ అటవీ అనుమతులు లభించాయి. ఇప్పుడు ఈ మంత్రి అటవీ శాఖ మంత్రిగా ఉండి కూడా 4 ఏళ్ల పాటు 2వ దశ సాధించలేకపోవడం అతను అసమర్థనగా మీరు భావిస్తారా? ప్లీజ్ వన్ మినిట్ ప్లీజ్ సైలెన్స్. ఈసారి రిపీట్ సార్. ఈ బాలాజీ అను మల్లెమడుగు రిజర్వాయర్లకి టీడీపీ హయాంలో తొలిదశ అటవీ అనుమతులు లభించినాయి. 4 ఏళ్లలో 2వ దశ అటవీ అనుమతులు సాధించలేకపోయారు. మంత్రిగా అటవీ మంత్రిగా ఉండి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దీన్ని సాధించలేకపోవడం అతను అసమర్థతగా మీరు భావిస్తారా? భావించడం కాదు, ఆయన దృష్టి. మైక్ పోయిన చూడు. ప్రాజెక్టులకి అనుమతులు తేవడంపై ఆయన దృష్టి లేదు, ఆయన దృష్టి. మైక్ ఓకే. ఆయన దృష్టి అంతా రెడ్ శాండ్లు అమ్ముకోవడం ఆయన ఉంది. మొత్తం రెడ్ శాండ్లు బయట పంపించాలి. అది తప్ప ఇది అడిగితే నీ మీద దాడి, నా మీద దాడి, అది వాళ్ళు చేసే పని. అందరి రికార్డులు ఉంటాయి. నేను అనవసరంగా అది కూడా కావాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుండాలు ఒక ప్రణాళిక వేశారు. ఆ ప్రణాళిక కూడా మీడియా ప్రజలు అర్థం చేసుకోవాలి. ఆ ప్రణాళిక ఏంటంటే వాళ్ళు పోరాడలేరు, ప్రజల్లో తిరుగుబాటు వచ్చింది. కానీ పోలీసుల్ని ముందు పెట్టి పోలీస్ వర్సెస్ తెలుగుదేశం పార్టీ అని తీసుకురావాలి. అది తీసుకొస్తే రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది కాబట్టి మాకంటే మీ మీద ఎక్కువ ఖర్చుగా ఉంటారు. కాబట్టి పోలీసులు కూడా వేరే మార్గం లేదు, మీరు మాకు సహకరించండి. ఇద్దరం కలిసి గెలిస్తే తప్ప మన కూడా లేదని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఫ్యాక్షన్ లీడర్స్ చేసే పరిస్థితి, నేరస్తులు చేసే పరిస్థితి. ఒక నేరంలో ఒక వ్యక్తిని ఇన్వాల్వ్ చేస్తారు, బయట తీసుకొస్తారు, ఇంకొక నేరం చేపిస్తారు, మళ్ళా బయట తీస్తారు, పెద్ద నేరం చేపిస్తారు, జైలుకు పంపిస్తారు, వాళ్ళ కుటుంబాన్ని దాకుతాడు. లాయల్టీ శాశ్వతంగా ఉంటుంది. ఈ యొక్క సామ్రాజ్యం, నేర సామ్రాజ్యం యథేచ్ఛగా కొనసాగుతుంది. అదే పోలీసు వ్యవస్థను కూడా దుర్వినియోగం చేయాలనుకుంటున్నారు. నేను పోలీసులు కోటే చెప్తున్నా, పై వాళ్ళు చెప్పిన చట్ట ప్రకారం మీరు పనిచేయండి. అవసరమైతే ఇది నా డ్యూటీ కాదు, నేను చెయ్యను అని క్లియర్గా చెప్పండి. రాళ్ళు వేసే డ్యూటీ మీది కాదు, రాళ్లతో దాడి చేసే పని మీది కాదు,
ఇది మీరు చెప్పమని వాళ్ళు కోరుతున్నా. నేను మంచి చెడుని విశ్లేషణ చేస్తా. నాకంటే పోలీసులకు గౌరవించిన వ్యక్తి ఎవడూ లేడు. మళ్ళా మీ గౌరవాన్ని కాపాడుతా, గౌరవిస్తానని పోలీసులు కూడా హామీ ఇస్తారు. అవన్నీ వీళ్ళు పెట్టి పైన నుంచి వస్తూ ఉంటాయి కాబట్టి అవన్నీ ఏం బాధ లేదు. పోలీసులు పోలీసులు మాట్లాడద్దండి. కొంతమంది సెలెక్టివ్ పోలీసులు వినపడలేను. సార్, నదుల అనుసంధానం అనేది ప్రాజెక్ట్ తీసుకున్నారు గతంలో. ఎన్టీఆర్ కూడా తెలుగు కోసం కర్ణా తమిళనాడు తోటి కొంత ప్రయోజనాలు తీసుకురావడం జరిగింది. అలాగా ఈ ప్రాజెక్టులకు ఏమన్నా పక్క రాష్ట్రాలతోటి అనుసంధానం చేసుకొని మనము వాళ్ళకి చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? మంచి మార్గం ఏంటంటే, మంచి మార్గం ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ముందుకొచ్చి నదుల అనుసంధానానికి శ్రీకారం చుడితే చాలా సులభంగా ఉంటుంది. నేను చెప్పిన ప్రాజెక్టులన్నీ పూర్తి చేసుకుంటే తమిళనాడు కూడా మనం నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంటుంది, కావేరి వరకు తీసుకెళ్ళచ్చు. తప్పకుండా ఆ ప్రయత్నాలు కూడా చేస్తాను. ఎంతవరకు వస్తారు చూద్దాం. వచ్చే భక్తులు కూడా, శ్రీవారి భక్తులు కూడా తీవ్ర ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది. మీకు ఇంకా ఎన్ని ఇబ్బందులు పెట్టాలో అన్ని ఇబ్బందులు పెడతారు వీళ్ళు. రాష్ట్ర పరువు ఎంత ఇవ్వాలంత తీస్తారు. సార్, పోలవరం ప్రాజెక్ట్ సార్, అక్కడ ఉంది, అక్కడ అక్కడ చెప్పాను, కర్నూలు చెప్పాను సార్, చెప్పారు, నేను అది చెప్పాను. అది తెలంగాణతో కూడా కొద్దిగా కోఆర్డినేషన్ చేసుకోవాలి. నష్టం లేదు కానీ కొంచెం కోఆర్డినేట్ చేసుకోవాలి. విల్ టేక్ ఇట్ అప్ సార్. నాకు ఐడియా ఉంది సిద్ధేశ్వరం. సార్ సార్ ఒక్క సెకండ్ సార్, పోలవరం ప్రాజెక్టు తమరు సీఎంగా ఉండగా దాదాపు 75% దాకా పనులు చేశారు. ఈ 4.5 సంవత్సరాల్లో ఎన్ని చాలా డేట్లు ఇచ్చారు కానీ ఒక గడుగు కూడా ముందుకు వెళ్ళా. తమరు సీఎం అయిన తర్వాత ఎప్పుడు డబ్బులు పూర్తి చేస్తారు సార్ ఈ పోలవరం ప్రాజెక్ట్? అన్నీ స్టడీ చేసిన తర్వాత ఒక ఐడియా వస్తుంది. డయాఫామ్ వాళ్ళు ఏమైంది, గైడ్ బండ్ ఎట్లా, ఎప్పటి లోపల పూర్తి చేయగలుగుతామో ఒక నిర్దిష్టమైన టైం పెట్టుకుని పూర్తి చేస్తాం. రావణుడు అనేది డెరాగేటరీ ఏం కాదు, రావణుడే బెటర్ వెళ్ళకంటే. రావణాసురుడు ఈజ్ 1000 టైమ్స్ బెటర్ దట్ ఎమ్మెల్యే. అక్కడికి పోతే మీకు తెలుస్తుంది ఆయన అరాచకాలు, అన్ని అరాచకాలు చేస్తున్నాడు. కక్కిస్తా గుర్తుపెట్టుకోమనండి ఉండే.